ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 63వ కీర్తన 8-9 వచనాలు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రాణము ప్రభు యొక్క వాక్యమును అంటుకొని, ప్రభు యొక్క వాక్యమును హత్తుకొని, ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆయన ఇస్తున్న వాగ్దానము, ఆయన కుడిచే ఈ దక్షిణ హస్తము ప్రతి విషయములో నిన్ను ఆదుకుంటుంది. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డ. నీ ప్రాణము ఎవరిని అంటుకొనుంది? నీ మనస్సులో ఎవరికి ఎక్కువ స్థానం ఉంది? ఎవరిని అంటుకొని నువ్వు వెంబడిస్తూ ఉన్నావు? ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? నీవు జాగ్రత్తగా నువ్వు ఒకసారి సరిచూసుకున్నట్లయితే యేసయ్య వాక్యమును అంటుకొని నీవు కాని వెంబడించినట్లయితే ఆయన ఇస్తున్న వాగ్దానము, ఆయన కుడిహస్తము ప్రతి విషయములో నిన్ను ఆదుకుంటుంది. అనేక మంది ఈరోజు చంపాలి అని అనగా శారీరకముగా కాదు, మానసికంగా చంపేటువంటి వారు అనేక మంది ఉన్నారు. శారీరకంగా చంపాలని చూసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. సైతాన్ ఇంకా ఎక్కువ, అంటే దేవునితో ఎప్పుడైతే నువ్వు అంటుగట్టబడి ఉంటావో, వాక్యముతో ఆత్మీయులతో ఎప్పుడైతే అంటుగట్టబడి ఉంటావో, నిన్ను చంపాలని నశింప చేయాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు, పొంచి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వారందరి గతి ఏమైపోద్దంట? భూమి క్రింది చోట్లకు వాళ్ళు దిగిపోతారు. నీవు ప్రభువుని ప్రార్థన చేస్తూ అటువంటి దిగజారుడు ఆలోచన లేకుండా నీకుంటే నీవు ఎత్తబడతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మధ్యాకాశమునకు దేవుడు ఉండేటువంటి మంచి పరిశుద్ధమైన నిత్య రాజ్యానికి నీవు ఎత్తబడతావు. వారందరూ కూడా భూమి క్రిందకి, అనగా అగాధములోనికి, అగ్నిలోనికి వెళ్ళిపోతారు అని దేవుడు మాట్లాడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఇతరులను నశింప చేయాలని ప్రయత్నం చేయకు, ఇతరులను కృంగజేయాలని నువ్వు ఆలోచన చేయకు, అటువంటి చీప్ మెంటాలిటీ కలిగి నీవు జీవించకు. గొప్ప ఆలోచన కలిగి ఉండు. దేవుని ఆలోచన, నీ శత్రువును ప్రేమించన్నారు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేయడం మన బాధ్యత, ప్రేమించి క్షమించి విడిచిపెట్టడం మన బాధ్యత. దేవుడు మిగతా కార్యాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో ఈరోజు నువ్వు ఏ విషయం గురించి, ఎవరు నిన్ను ప్రాణం తీస్తారని భయపడుతూ ఉన్నావు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ప్రభుతో ఎంత అంటుకట్టుబడి ఉన్నావో ఒక్కసారి సరిచూసుకో. దేవుడు తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనబోచున్నాడు. ఈరోజు తన కుడి చేతితో నిన్ను లేవనెత్తబోచున్నాడు. ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావో, ప్రభు నిన్ను లేవనెత్తాలని ఆశ కలిగి ఉన్నారు. ఆయన్ని అంటుకొని వెంబడించు, ప్రభునే వెంబడించు. దేవుడు నిన్ను దీవించబోచున్నాడు. వారందరూ కూడా నిన్ను ఎవరైతే శత్రువులుగా చూస్తున్నారో, నిన్ను ఎవరైతే పడగొట్టాలని చూస్తున్నారో, వారందరూ కూడా భూమి క్రిందికి దిగిపోబోతూ ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, మిమ్మల్ని అంటుకొని వెంబడించుదురుగాక. అయ్యా, మీ కుడిహస్తము మీ బిడ్డలకు తోడుగా ఉంచి అయ్యా ఆశీర్వదించి బలపరచమని. ఎవరైతే బిడ్డలను నాశనం చేయాలని చూస్తూ ఉన్నారో వారందరితో నాయన మీరే యుద్ధము చేసి మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని, ఉన్నతమైన స్థితిని కలిగించమని. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా అయ్యా మీ శక్తితో, మీ ఆత్మతో నింపమని, దీవించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. తప్పక మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను.
మా దగ్గర ప్రార్థించడానికి చాలా సమయం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు మనకున్నారు. భయపడక ప్రార్థన అవసరతను తెలియపరచండి, సిగ్గుపడక ప్రార్థన అవసరతను తెలియపరచండి. కేవలం ప్రభువుకు మాత్రమే తెలియపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తాము, దేవుడు కార్యం చేస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.